చాలా విషయం ఇది. మనం అంత సెలబ్రేట్ చేస్తాం కానీ కొందరు ఈ బర్త్డేని చాలా గ్రాండ్గా చాలా ఆర్భాటంగా చేసుకుంటాం. అయితే దేవుని వాక్యంలో మనం నిర్మాణకుడు దేవుడు. మనము నేను నాకు దేవుడు నాతో ఏమాట్లాడే నేను ఏదైనా మాట్లాడాను. నాకేమని మాట్లాడే మరి అబ్రాహము నాకు యేసుప్రభు ఎక్కువ నువ్వు తక్కువ కాదురా అన్నాడు. అర్థమైంది లేదు చెప్పండి. చూద్దాం దేవునికి అంత చెప్పండి. దేవునికి ముద్దు బిడ్డలు లేరు. మనకంటే ముద్దు పెట్టారు. మనం రంగు చూసి ప్రేమిస్తాం, స్థాయి చూసి ప్రేమిస్తాం, చదువును చూసి ప్రేమిస్తాం, వాళ్ళకున్న స్టేటస్ పదవిని బట్టి ప్రేమిస్తాం. కానీ దేవునికి మన క్యాస్ట్ని బట్టి కూడా ప్రేమిస్తాం. మేము కాపులమే మీరు కాపులు, మేము రెడ్లమే మీరు రెడ్లే, ఇలా ఎంత జిద్దో అది చెప్పలేము. అయితే మనకి ఇవన్నీ ఇవన్నీ కూడా సాతాను ద్వారా వచ్చినటువంటి సంగతి. ఇవన్నీ కూడా ఏంటి? సాతాను సంబంధమైన సంగతి. దేవుని దృష్టిలో ముద్దు బిడ్డలైన మాటే స్పెషల్ అనేది లేదు. బైబిల్లో మనకి రెండు సార్లు అమ్మాయిలు కనబడుతుంది. యాక్స్ 10:35లో నిజముగా దేవుడు పక్షపాతి కాదు. కాబట్టి ప్రతి తరములోనూ ఆయన తన ప్రేమను కనపరుస్తూనే ఉన్నాడు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే అక్క అన్న హాన విషయంలో దేవుడు ఇది పెద్ద కూతురు అమ్మ, తల్లికే పెద్ద కూతురు, ఫస్ట్ బాండ్ కూతురు బావ ఎక్కడ ఉన్నాడు? మీరు పెద్ద, మా అమ్మ పెద్ద, మా అమ్మే పెద్ద. అయితే జన్మదినం గురించి చాలా సంగతులు ఉన్నాయి చెప్పడానికి. నాకు అయితే భక్సింగ్ గారు ఏం చేసేవారంటే అందరూ చెప్పండి. భక్సింగ్ గారు ఏ జన్మదినానికి ఆకీర్తన చదివించేవాడు. లక్ష్మీ ఏం చేస్తారు? రోజు బర్త్డే, రోజు బర్త్డే ఎన్ని ఎన్ని బర్త్డే మెసేజ్ చెప్పు, చదవాలా, ఎన్ని సిద్ధపడాలా, ఇక్కడ చెప్పింది ఆడ చెప్పద్దు, ఆడ చెప్పింది పెద్ద కన్ఫ్యూజ్ మాకు సేవకులు. ఆడ చెప్పాడు అప్పుడు అప్పుడు ఈ మెసేజ్ మళ్ళీ ఇక్కడ చెప్పాడంట. మరి ఈ కన్ఫ్యూజన్ లేకుండా అందరు కలిసి ఇప్పుడు మా అక్క ఆయనక్క బర్త్డే సందర్భంగా అక్కడికి ఎన్నో సంవత్సరం ఏమనుకుందండి? 40 అనుకుందాం, 50 అందరు చదువు. 50 కీర్తన అంటే ఆశీర్వాదంగా ఇద్దాం. 50 కీర్తన అందరు చదువు. అనకూడదు కానీ సందర్భం కానీ కింద చదువు. నేను సేవకులంగా మందిరం నుంచి ఇస్తున్నాను. 50 కీర్తన అంతా మీకు వాగ్దానం. అందరూ చెప్పండి. అందరినీ అక్కడ రాత్రికి మీరు సిస్టర్స్ ఎవరైనా సరే ఏ బర్త్డేకి వాళ్ళు ఆ కీర్తన చదువుతారు. అట్లా చదువుకున్నప్పుడు ఆ అధ్యాయంలో ఉన్న వాగ్దానము మీకు అప్లికబుల్, మీరు దాన్ని సెల్ఫ్ అప్లికేషన్ అది నాకని తీసుకోవాలి. ఇప్పుడు అందరూ కలిసి 50 కీర్తన మార్చి మార్చి చదువుకున్నాం. ఆ కీర్తన దేవాది దేవుడు హో ఆజ్ఞాపించున్నాడు. తూర్పు దిక్కున మొదలుకొని పడమ దిక్కు వరకు భూమి వాసులను రమ్మని అర్పించున్నాడు. పరిపూర్ణ సౌందర్యం మన దేవుడు ఏం చేయించున్నాడు? ఆయన మౌనంగా ఉన్నాడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది. ఆయన చుట్టూ ప్రచండ వాయు విస్తరిస్తున్నది. దేవుడు తానే న్యాయకర్త అయినాడు. ఆకాశం ఆయన నీతిని తెలియజేయించినది శిల. నేను మాట్లాడవచ్చున్నాను, ఆలకించి ఇస్రాయేల్ ఆలకింపు. నేను దేవుడను, నీ దేవుడను నేను, నీ మీద సాక్ష్యం పలికిన. కాబట్టి ఇక్కడితో మాట్లాడాలి. ప్రత్యేకంగా తయారు చేసే టైం లేదు. అయితే ఈ సంవత్సరం మీ వాగ్దానం ఏంటంటే పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో దేవుడు నీ మీద ప్రకాశిస్తాడు. ఏమా ఎబ్రోన్లో హెర్మో ఆంటియోక్ బిల్డింగ్ చూసారండి? ఆంటియోక్ బిల్డింగ్ పెద్ద బిల్డింగ్ చూసారా? ఈ ఆఫీసులో బుక్ రూమ్ అన్ని దాంట్లో బక్స్ గారు అన్ని మెయిన్ దాన్ని యాంటీయోర్ బిల్డింగ్ అంటారు. ఏమంటారు? యాంటీయోర్ బిల్డింగ్. ఆ బిల్డింగ్ కట్టినప్పుడు బక్స్ గారు ఆ బిల్డింగ్కి వాగ్దానం ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? మీరు ఎప్పుడైనా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఈ ఆపు చెట్టు ఉంటుంది,
ఇటువైపు చూస్తే వాగ్దానం కనిపిస్తాయి ఇంగ్లీష్ రాసి ఉంటారు ఇంగ్లీష్ ఇదేమంటే తెలుగులో ఉంది ఇక్కడ పరిపూర్ణ సౌందర్యము గల సీయోను నుండి దేవుడు నీ మీద ప్రకాశించుచున్నాడు కాబట్టి దేవుని ప్రకాశం నీ మీదకి వస్తాయి కాబట్టి అంటే ప్రకాశం అంటే అర్థం ఏంటంటే దేవుని వెలుగు ఆయన వెలుగు మనకి ఏం చేస్తారు చదవండి 43 కీర్తన కీర్తన 43 43 కీర్తన చక్కటి మాట ఉంటుంది అందరు చదువుకుందాం 3వ వచనం కీర్తన 43 నే వెలుగును నే సత్యమును ఆయన పరిశుద్ధ పర్వతమునకు నీ నివాస స్థలమునకు తోడుకునే మనల్ని వెలుగు ఏం చేస్తుందంటే అమ్మ దేవుని వెలుగు ఏం చేస్తుందంటే దేవుని యొక్క పరిశుద్ధ ఆలయంలో కనిపిస్తారంట పరిశుద్ధ ఆలయం దేవుని యొక్క పరిశుద్ధ ఆలయం అమ్మ రెండు చీరలు వేస్తే చెప్పండమ్మా దేవుని వెలుగు ఏం చేస్తారు మన జీవితాల్లో ఆయన పరిశుద్ధాలయమునకు మనల్ని నడిపిస్తారు కానీ దేవుడి పరిశుద్ధ దేవుని మందిరం అంటే సమస్తం అక్కడే ఉన్నాయి ఈరోజు కుటుంబ ప్రార్థనలు నేర్చుకున్నాం అందరు చెప్పండి ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు ఆయన సన్నిధిలో ఘనతా ప్రభావములు కలవు ఆయన సన్నిధిలో సౌందర్యములు కలవు బల సౌందర్యములు కలవు ఆయన సన్నిధిలో ఘనతలు కలవు ఘనతలు కలవు ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ధనము ఘనత బలము సౌందర్యము మహిమ ప్రభావములు ఇవన్నీ ఎక్కడున్నాయంట ఆయన ఆయన సన్నిధి ఎక్కడుంది అందరు పలకండి అబ్బకు 2:20 పలకండి యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు దేవుని అడ్రస్ ఏంటంట దేవుని కేరాప్ అడ్రస్ తన మందిరం మీరు నమ్మండి దేవుడు తన మందిరంలో ఉన్నాడు అది ఎట్లా ఇలా ఎలాంటి పరిస్థితులైనా సరే మందిరంలో చాలా మంది మందిరంలో అట్లా ఇట్లా ఉంది మందిరాలు మానేస్తారు ఆన్లైన్ ఇంకా ఏమండి మేము ఆన్లైన్ తింటాం బ్రదర్ ఆన్లైన్ క్యాష్ చేసేస్తాం ఆన్లైన్లో ఇంట్లో బల్ల చేసుకుని ఇంట్లో తీరేస్తాం మేబీ అలా చెప్పలే మేము ఆన్లైన్లో వాక్యం వినలే ఏమనంటే తన పరిశుద్ధాలయమునకు నన్ను తోడుకొని వచ్చి శివన్ గీతల పాడింది నీ కాబట్టి నీ వెలుగు నీ సత్యములను నీ మందిరంలోనికి నన్ను తర్వాత ఈ వెలుగు ఏం చేస్తారు చదవండి యోపు గ్రంథం 22 బైబిల్ చదవాలంట యోపు గ్రంథం 22 చాలా విలువైన మాట ఇది యోపు గ్రంథం 22 అందరు చదువుకున్న మాట అక్క హానా పక్షంగా దేవుడి మాట నెరవేర్చినట్టు చదవండి అందరు 28 వచ్చింది మరియు యోచన చేయగా నీకు స్థిరపరచబడును స్థిరపరచబడును మార్గముల మీద నీ మార్గముల మీద ప్రకాశించును వెలుగు ప్రకాశించును ఒకసారి చంద్రుడు నాకు గట్టిగా ఎగురుదాం అనిపించింది నువ్వు దేనిని యోచన చేసినా నేను దాన్ని స్థిరపరుస్తాను ఇప్పుడు అక్క ఆశ ఏంటంటే హెర్మోన్ సాగర్ యూకే కానీ యుఎస్ కానీ వెళ్ళాను నువ్వు అనుకో క్రిసమస్ వాగ్దానం ఇచ్చాడు దేవుడు ఆయన తన పరిపూర్ణ సౌందర్యంలో ఆయన సీయో నుండి నీ మీద ప్రకాశిస్తాడు ఆయన ఆయన వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది ఆ వెలుగు ఏం చేస్తాడంటే తన సన్నిధిని నడిపిస్తాడు తర్వాత ఆ వెలుగు ఏం చేసినట నువ్వు దేనిని యోచన చేసినా అది నీకు స్థిరపరచడం చిన్న కొడుకు అడిగండే సరే సరే వానికే మెసేజ్ మీకే కాబట్టి హెర్మోన్ విషయంలో నువ్వేమనుకుంటావు కాక ఇప్పుడు ఆరాధన చేయలేవు 2 మాటలు నువ్వు మనసులోది దేవుడికి చెప్తే దేవా ఇది చే దేవుడు ఎంత మంచివాడు అంటే చెప్పనా అందరు చెప్పండి దేవుడు దేవుడు ఎంత మంచివాడు అంటే మన పేపర్ రాసి మన పేపర్ మన ప్లాన్స్ అన్ని రాసి కింద సంతకం వేసుకోవడానికి ఇచ్చేస్తే ఆయన సంతకం పెడతాను కొన్నిసార్లు అక్కడక్కడ విన్నాను బ్లాంక్ చెక్ మీద సంతకం చేసి అమౌంట్ నువ్వే రాసుకొని ఇస్తారండి దేవుడు అంతకంటే మంచివాడు
దేవుడు అంతకంటే మాట చెప్పనా అందరూ చెప్పండి మనల్ని మనము ప్రేమించుకున్న దానికంటే కూడా ప్రేమించుకున్న దానికంటే దేవుడు మనల్ని ఎక్కువగా ప్రేమిస్తాడు ఎక్కువగా ప్రేమిస్తాడు మనల్ని మనము ప్రేమించుకున్న దానికంటే కూడా దేవుడు మనల్ని ఎక్కువ ప్రేమిస్తాడు కొన్నిసార్లు ఏమనుకోకండి మనల్ని మనం క్షమించుకో చెప్పండి అందరూ చెప్పండి మనల్ని మనం మన మనసాక్షి అంటే ఒరే దుర్మార్గుడు కూడా అంటారు ఇది మన మనసాక్షి కానీ దేవుడు మనల్ని ఆ మాట అంటాడు అర్థమైంది మన మనస్సాక్షి మనల్ని ఒరే ఎదవా అంటది ఒరే పనికి మాలాడు అంటది ఏది మన మనస్సాక్షే నేరం మోపుతుంది అయితే నువ్వు మంచివాడు కాదంటది మనల్ని మనం అందరు చెప్పండి మనల్ని మనము అసహించుకున్న దేవుడు మనల్ని అసహించుకుంటాడు ఆయన దగ్గర ఒక మంచి నాకు బైబిల్లో కెల్లా చాలా ఇష్టమైన ఖరీదైన మాట ఉంటుంది దీనికి కోటి రూపాయలు పెడదాం ఎంత అండి అందరు చెప్పండి కోటి రూపాయలు ఈ మాట రెండు సార్లు రిపీట్ అందరు చెప్పండి థ్యాంక్ యూ సార్ అందరు పలకండి ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది ఆయన వాత్సల్యత అనుదినము నూతనముగా పుట్టుచున్నది రెండు బార్బీ బొమ్మలు కూర్చోండి ఈ బార్బీ బొమ్మలు సైమన్ అన్న కూతుర్లు చెప్పండి ఎవరు కూతుర్లు సైమన్ అన్న కూతురు చిన్నప్పటి నుంచి గుడ్డు కాటి నుంచి ఎత్తుకునే ఉన్నాడు ఈ రోజు చూస్తే నిన్నటికంటే అందంగా ఉన్నాడు లేదమ్మా మన పిల్లలు చూపించి మన పిల్లలు నిన్నటికంటే ఈరోజు అందంగా అనిపిస్తారు మీరు నమ్మండి మనం బ్రతికినంత కాలం మన పిల్లలు మనకు ఎలా కనిపిస్తారు నిన్నటికంటే ఇంకా బాగా కనిపిస్తారు నా బిడ్డ ఎంత చక్కగా ఉంది నా బిడ్డ ఎంత పెద్దదైతుంది నా బిడ్డ ఇంత బాగుంది మన పిల్ల దీన్ని మనకున్న ఇప్పుడు రెండు గుడ్డోడు స్మార్ట్ మనందరికన్నా స్మార్ట్ ఉన్నాడు ఏం పేరు ఇంకేం నాకు చాలా ఇష్టం నిన్న నుంచి వాడు ఫ్యాన్ అయిపోయాడు నేను నీకు అర్థమైందో లేదు ఇంతటి నుంచి వీరికి నేను ఫ్యాన్ అయిపోయినా వీరిని ఇలా చాలా ఇష్టపడుతున్నా అయితే ఈ బాబు వాళ్ళ తల్లిదండ్రులకు ఎప్పటికీ ఎన్నటెన్నటికీ ప్రేమే దీన్నే వాత్సల్యత అంట ఏమంటారు మన పిల్లలు మన మీద మన పిల్లల మీద మనకేమన్నా ఒకవేళ కోపము అసూయ వచ్చిందేమో కానీ దేవునికి మన మీద కలగదు ఇంకో విషయం చెప్తాను అందరు చెప్పండి వాత్సల్యత వాత్సల్య అంటే అర్థం చెప్పండి ఎవరన్నా చెప్తే మీకు 500 గిఫ్ట్ ఇస్తా బ్యాగ్లో ఉంది పెద్దస్థల విన్నోళ్ళు చెప్పకూడదు కొత్త వాళ్ళు చెప్పమని నాకు అర్థం చెప్పారు ఎవరు చెప్పలేరా ప్రేమ దయ వెరీ ఇంకా సరే చెప్తాను అయిపోయింది టైం అయిపోయింది నేను 500 నేను ఇచ్చేట్లే చాలా వినండి ఆవు బర్రెలు కాసిన గొర్రెలు కాసిన సేన్లకు వేపు తీసుకెళ్తాడు అది నిండు అది చూలు మేసేకపోతుంది అక్కడ ఈంతాది చెప్పండి పోయినటాడే ఈంతాది తినేసేసి ఆ బిడ్డను ఈనిన తర్వాత అంట తన నాలుకతో తనకున్నటువంటి దాని మురికి దాని మాయ దానికి ఉన్న ఇన్ఫెక్షన్ దానికి ఉన్న ఆ యొక్క దుర్వాసన అంతటిని తానే తీసేసుకుంటాడు తీసేసుకొని తన దూడను అందరు చెప్పండి తన దూడను కడిగిన ముత్యం చేస్తాడు ఏం చేస్తుంది ఇప్పుడు అమ్మ డెలివరీ అవుతుందండి బేబీ అన్ని ఉంటాయి మురికి వాసన అన్ని ఉంటాయి ఆ మంత్రసాన్ని తీసుకుని ఏం చేస్తుంది శుభ్రంగా కొబ్బరి నూనేసి నీట్ గా తుడుస్తారు తుడిసి మంచి గుడ్డలో చుట్టి నీ చేతి తీస్తారు మంత్రసాని ఎవరు మనుషులు ఎవరు చేయలేనంత ఆ యొక్క ప్రేమను ఆవు దూడ మీద చూపిస్తారు నేను అంటాను దేవునికి అంతకంటే ఎక్కువ ప్రేమ ఉంది దేవుని ప్రేమ గురించి రాయడానికి భూమిదిన సముద్రం అదే వాత్సల్యం అక్కడ ఈ సంవత్సరం అంతా సహోదరి హానా డాక్టర్ ఆఫ్ రాజరత్నం ఆశీర్వాదం ఆ మెడల తన దేవుడు సియోనులో నుండి ఆమెను తన మీద తన ముఖ ప్రకాశమును కలిగించజేస్తాడు తన ఏది సంవత్సరం ఇచ్చే వాగ్దానం ఏంటంటే
నీవు దేనిని యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును యోబు 22:28 అందరు చెప్పండి ఒకటి మాట రెండో మాట తీసుకుందాం భర్తల అయిపోయిందండి ఏం చెప్పండి ఏమైపోయింది ఇంకా భర్తల అయిపోయింది ఇప్పుడు హౌస్ డెడికేషన్ హౌస్ డెడికేషన్ నుంచి ఒకటి మాట చెప్పి ముగిస్తాను అక్కడ యెషయా గ్రంథంలో వెళ్ళక ముందు యిర్మీయా గ్రంథం 28:5-6 వచనాలు అందరు చెప్పండి ఇండ్లను కట్టుకొనడి ఐదో వచనం చదవండి నేను యిర్మీయా 28:29 ఇండ్లను కట్టించుకొని వాటిలో నివసించుడి తోటలను నాటి పంట ఫలములను అనుభవించుడి అమ్మా ఇప్పుడు ఇండ్లే కట్టావు అమ్మా అన్నమ్మ ఒక ఎకరం పొలం కొనాలా అన్నమ్మ చూడరా ఫామ్ హౌస్ కొనాలా కొని దేవుని అంతకనే పిచ్చుగాక నీ కుమారులు కాబట్టి నీ యొక్క తోటలు నాటి తోట చెట్ల ఫలములను నీవు అనుభవించుడి భుజించమని దేవుడు చెప్తున్నాడు తర్వాత ఇంకో మాట ఏంటంటే इंटी कथ अंदर चपंड चाल मंदिर चाल मंदिर ड्रीम इन रोज रात्रि पत् अम्मा मंच वेसको पड़कटे रिफ् निद्र ना इंटर सैर्य निद्रपुर अक चाल इंडिया पक्ष गूल कटकटाई चपंडी नक्ल बोरी दबा ఎలుకలు కలుగులు చేసుకుంటాయి సింహాలు గుహలలో ఉంటాయి దేని ఇల్లు దాన్ని అందరు చెప్పండి ఒక దాంట్లో ఉండే ఇల్లు ఒక దాంట్లో మన సీఎం గీతలో పాడు సిలువ చింత కూడా సిలువ చింత పాముని పాము జీవించు బిల్లములో సృష్టిలో ఎన్నో జీవరాశులు ఉన్నాయి ఏ జీవరాశి ఇల్లు చీమలు తెలుసా మీకు చీమలు అవి ఎక్కడ ఉంటాయంట భూమి యొక్క లోపలికి వెళ్ళిపోయి అక్కడ ధాన్యాన్ని సమకూర్చు అయితే మనుషుడు నివసించేందుకు ఈ ఇల్లు ఒక మాట చెప్పాలంటే సృష్టికర్త అయిన దేవుడు నివసించే ఇల్లు చెప్పండి చెప్పండి దేవాలయం అంటే దేవాలయం సున్నమార్పు హృదయం చెప్పండి కరెక్ట్ ఆ హృదయములో అందరు చెప్పండి దేవుడు దేవుడు మనిషిని పుట్టించినప్పుడే తన నివాసాన్ని మనిషిలో నిర్మించుకున్నాడు నువ్వు మనుషులేనరా అయితే నిన్ను కూడా నీ హృదయం ఉందా ఆర్ట్ ఉందా నీకు నీ ఆర్ట్ ఎందుకు ఇదే నీకు ఆర్ట్ ఎందుకు ఇచ్చాడు చెప్పు బ్రతకడానికి కాదురా దేవుడు నివసించడానికి చెప్పు ఎవరు ఏం చెప్పు దేవుడు నీ ఆర్ట్లో ఎవరు నివసించడానికి నీ హృదయంలో నీ హృదయంలోదా నీ హృదయంలోదా ఆన్సర్ లీక్ అయిపోయింది అందరు కరెక్ట్గా చెప్తారు గుర్తు పెట్టుకోవాలి అయితే ఎప్పుడైతే మన హృదయంలో దేవుడు నివసించడో మన జీవితం అంతా గందరగోళము కలవరము నెమ్మది లేని స్థితి అయిపోతుంది ఆయన ఎప్పుడైతే ఆది కాండం 2:2 వచ్చిన అమ్మాట పలకండి దేవుడైన యెహోవా తాను చేసిన పని యావత్తును ముగించి విశ్రమించెను దేవుడికి విశ్రాంతి దొరికిందండి ఎప్పుడు తన పని పూర్తి అయినప్పుడు నిజంగా మనలో ఆయన కార్యము ఇంకా స్టెప్ బై స్టెప్ జరుగుతారు రక్షణ కార్యం వేరు క్రీస్తు సారూప్యం వేరు చెప్పండి రక్షణ కార్యం వేరు
క్రీస్తు రక్షణ కార్యం ఏంది ఇమిడియట్ గా స్పాట్ వచ్చేస్తది క్రీస్తు సారూప్యం రావడానికి జీవిత కాలం గడుపు 40 ఏళ్ళు 30 ఏళ్ళ విశ్వాసులు క్రీస్తు సారూప్యము కనిపించట్లు చాలా కష్టమైతది అయితే ఆ ఎప్పుడైతే ఆయన స్వరూపము మనలో సంపూర్ణమైనప్పుడు గలతి 3:19 పలకండి క్రీస్తు యేసు స్వరూపము నీయందు ఏర్పడు వరకు నాకు మరణ ఇక్కడ మగాలు కనుపు కంటారండి అని పౌలు అంటున్నాడు నాకు మళ్ళా ప్రసవ వేదన కలుగుచు చాలా పెద్ద అంటే ఇక్కడ నాట్ రిటర్న్ బై పౌల్ దట్ రిటర్న్ బై గాడ్ ఓన్లీ దట్ రిటర్న్ బై హోలీ స్పిరిట్ ఓన్లీ అది పౌల్ యొక్క వేదన కాదు ఎవరి వేదన అది సాక్షాత్ యేసు ప్రభు యొక్క వేదన ఆయనకు మరలా ప్రసవ వేదన వస్తుంది ఆల్రెడీ ఒకసారి ప్రసవ వేదన ఎక్కడ అనుభవించాడు కల్వరి శిలువ మీద అది యోహాను సువార్త 16 అధ్యాయంలో మాట రాయబడింది చదవండి టైం ఇవ్వలేదు జస్ట్ ఒక మాట 16:20-21 స్త్రీ ప్రసవించినప్పుడు తాను ఆమె గడియ వచ్చాను గనక ఆమె వేదన పడను అయితే శిశువు పుట్టగానే లోకంలో నరుడొకడు పుట్టిన సంతోషం చేత ఆ మా వేదన మరి జ్ఞాపకము రెండు సార్లు వేదన అనమాట లోక 24:44 ఆయన మరింత వేదన ఎవరు వేదన పడింది ఎవడు కాబట్టి ఆ వేదనలో మనం జన్మించినాము ఆ వేదన చేర్లు కూర్చోండి కాబట్టి ఆయన ఎంతో వేదన పడి మనకు జన్మనిచ్చాడు మళ్ళా అయితే జన్మనిచ్చినాక ఏం చేయాలంటే ఆయన స్వరూపం మనలో కనిపించాడు ఆయన స్వరూపం మనలో కనిపించాడు ఎప్పుడు కనిపిస్తుందంటే నిర్మాణము పూర్తయిన చెప్పండి నిర్మాణము పూర్తయిన కట్ ఆయన మన ఆయన ఇంగ్లీష్లో మాట పలకండి హిస్ వర్క్మ్యాన్షిప్ చెప్పండి ఆయన వర్క్మ్యాన్షిప్ ఆయన పని మనలో జరుగుతూ ఉంది అందుకే ప్రతిరోజు మనకి ఇచ్చేది ఎందుకంటే ఏ రోజు గారో చెప్తా ఉండండి సరే అయితే ఇక్కడ ఇండ్లను కట్టుకున్నది పెళ్ళిళ్ళు మీ కుమారులకు చెప్పాలి అన్నమ్మ చెప్పాలి మీ కుమారులకు ఏముంది అక్కడ చివరిలో పెళ్ళిళ్ళు ఏముందమ్మా అక్కడ ఇండ్లు కట్టినాం 5లో ఏముంది 20-29 ఏముందమ్మా ఇండ్లు కట్టుకున్నది 6లో ఏముంది ఇండ్లు కట్టేసింది ఎవరు అన్నమ్మ నెక్స్ట్ ఏం చేయాలా చెప్పమ్మా పలకమ్మా దేవుడు ఇండ్లను కట్టుకున్నది కుమారులకు పెళ్ళిళ్ళు మీకు ఆడపిల్లలు లేరు కదా కాబట్టి సెకండ్ బ్యాచ్ మీది కాదు కుమారులకే పెళ్ళిళ్ళు దేవుడు ఆ రెండవ మాట మూడవ మాట ఏంటంటే అందరు చెప్పండి నీతి వలన 32:16 నీతి వలన నిమ్మలము నిబ్బరము కలుగును అప్పుడు నా జనులు విశ్రమ స్థలముల ఎందును ఆశ్రయ స్థానముల ఎందును సుఖకరమైన నివాసముల ఎందు జీవించారు కానీ ఇంట్లో మూడు ఉండాలంట చెప్పండి ఇంట్లో ఏముండాలంట అందరూ పలక ఇంట్లో ఏముండాలా ఆ మూడు ఏంటంటే నిమ్మలము నిబ్బరము సమాధానము ఇంట్లో ఏం రావాలా నిమ్మలము నిబ్బరము సమాధానం కొన్ని మందిరాలలో నిమ్మరం ఉండదు నిబ్బరం ఉండదు అబ్బా వద్దబ్బా మందిరం వద్దబ్బా అనే స్థితికి ప్రజలు చెదిరిపోయే స్థితి మంది నేను అంటాను ప్రపంచమంతా నెమ్మది లేకుండా మందిరంలో నెమ్మది ఉండదు అని మందిరాల్లో కూడా నెమ్మది లేని కారణాలు వస్తున్నాయి అంటే అర్థం ఏంటంటే క్రీస్తు స్వరూపం అక్కడ కనపడదు క్రీస్తు స్వరూపం ఉన్న మనిషితో సమస్య చెప్పండి క్రీస్తు స్వరూపం ఉన్న మనిషితో ఏముండదు చెప్పండి సమస్య ఉండదు క్రీస్తు స్వరూపం లేనప్పుడే అంత గందరగోళం ఉంది కాబట్టి అక్కడ మంచి మాట చెప్పండి నిత్యము నిమ్మలం అంటే చెప్పండి ఒకరోజు నిమ్మలం కాదమ్మా ఈరోజు చాలా నిమ్మలంగా ఉన్నావు అనమ్మా రోజు నీకు ఏముండాల ఆ వచనం ఎత్తిపడి ప్రార్థన చేస్తాను నిత్యము నిమ్మలము నిబ్బరం అప్పుడు ఆ రెండు నువ్వు సంపాదించుకోగలిగితే అప్పుడు నీతి సమాధానము కలగజే అప్పుడు నీకు నెక్స్ట్ ఏమైందంటే నిమ్మలము నిబ్బరము సుఖము విశ్రమము ఆశ్రయం అన్నీ కలగదు కాబట్టి అలాంటి ఇల్లుగా అయితే ఇంకొక వచనము సామెత 24 చదివేసుకొని ప్రార్థన చేస్తాం 24:3 అందరు చదవండి చాలా విలువైన మాట జ్ఞానం వలన ఇల్లు కట్టబడను వివేచన వలన స్థిరపరచబడను తెలివి చేత దాని గదులు విలువ గల రమ్యమైన సర్వ సంపదలతో
మూడు విషయాలు చెప్పండి అందరు చెప్పండి. జ్ఞానము జ్ఞానము చెప్పాల. జ్ఞానము జ్ఞానము వివేచన వివేచన తెలివి తెలివి మూడు చెప్పండి చూద్దాం. జ్ఞానం అంటేనంట ఇంప్లిమెంటేషన్ అంట. అంత కష్టపడితే నీట్ సీట్ గ్యారంటీ, కష్టపడితే ఐఐటి గ్యారంటీ అందరికీ తెలుసు. నువ్వు చెప్తే కాకపోయే మాకు తెలిసిపోవటం. మరి సీట్ వచ్చేది ఎవరికి? సీట్ వచ్చేది ఎవరికి? కష్టపడి ఆ కష్టపడే స్వభావం ఉండి నువ్వు కష్టపడే నేచర్ నీకుంటే నువ్వు జ్ఞానవంతుడు. నువ్వు ఆ నేచర్ లేదంటే నీకు జ్ఞానం లేదు కానీ అజ్ఞానం ఉంది. ఏం లేదు, జ్ఞానం లేదు కానీ ఏముంది, దాని ప్లేస్ లో అజ్ఞానం ఉంది. రెండవది వివేచన, ప్రూడెంట్. ఫస్ట్ ఈజ్ నాలెడ్జ్ విజ్డమ్, సెకండ్ ఈజ్ ప్రూడెంట్. ఈ ప్రూడెంట్ బైబిల్ ఒక మాట ఉంది, మోషే తాను చేసిన పనులన్నింటిలోనూ వివేకముగా ప్రవర్తించాడు. యోషు కూడా వివేకముగా ప్రవర్తించాడు. దావీదు కూడా తన పనులన్నింటిలోనూ వివేకముగా ప్రవర్తించాడు. అది అంటే వివేకం అంటే చిన్న విషయం చెప్తా ఇప్పుడు చాలా అందరు చెప్పండి. దావీదును వాళ్ళ నాన్న అన్నలకు సద్ది ఇచ్చిరా పోరా పంపించాడు. చెప్పండి ఏం పంపించాడు? సద్ది. సద్ది ఇచ్చిరా పోరా అంటే గొల్లియాతు తల తీసుకుని వచ్చిండు. ఇది మీకు బాధ అయితే కేల్ కథం కేవలం కలాస్ ఏమంటారమ్మా, సౌదీలో ఏమంటారు చెప్పమ్మీ, కలాస్ పోతే కలాస్ అంటే ఏందమ్మా? అయిపోయి కాగయా చూసి రమ్మంటే మన పాత్రలో దావీదు తను వెళ్ళి ప్రతి స్థలములో వివేకముగా ప్రవర్తించి 40 రోజులు ప్రజలు భయపెట్టించాడు గొల్లియాతు. నేను అనుకుంటాను గొల్లియాతుకి ఏం జరుగుతుందని కూడా తెలియట్లేదంట. వాడు ఒకటి బుడ్డోడు వస్తాడు జస్ట్ 16 ఇయర్స్, మీ సార్ చక్కగా రాలే, జస్ట్ ఎర్రటి బుగ్గలు వేసుకొని వస్తాడు. వస్తున్నాడు వాడు ఏం మాట్లాడు, చాలా దూరం ఉన్నారు, వెరీ లాంగ్ డిస్టెన్స్, వాయిస్ వినపడిందో లేదో తెలియదు నాకు. లోయ ఉంది మధ్యలో, లోయ అవుతారు దావీదు, లోయ అవుతారు గొల్లియాతు. తను గమనించాడు గొల్లియాతును. అందరు చెప్పండి గొల్లియా కవర్డ్, అంత కవర్డ్ అయినాడు. ఇది ఒక్కటి దావీదుకి ఏం కనపడదు, ఒక్కటి కనపడదాను, అది ఒక్కటి ఒకటే ఒకటి కనపడదాను. ఏంటది అదొక్కటి అదొక్కటి ఏం లేదండి, ఓపెన్ ఉంది, అదొక్కటి ఓపెన్ ఉంది. కరెక్ట్ చూశాడు, ఒక్కటే కొట్టాడు, వివేచన ఏముంది, మూడది తెలివి ఏమండి, తెలివి. అంత భలే మాట అందరు చెప్పండి, పలకరైన తెలివి చేత, తెలివి చేత దాని గదులు, దాని గదులు విలువగల, విలువగల పలకల విలువగల, విలువగల రమ్యమైన, రమ్యమైన సర్వ సంపదలతో, సర్వ సంపదలతో నింపబడును, నింపబడును. ఒకటి అందరు చెప్పండి, ఒకటి పలకరైన, ఒకటి ఒకటి ఎట్టి చెప్పాలి, ఒకటి ఒకటి కట్టబడుట, కట్టబడుట, రెండు స్థిరపరచబడుట, స్థిరపరచబడుట, మూడు నింపబడుట. ఒకటి ఏంటి కట్టబడట, ముందు కట్టబడితే స్థిరపరచబడతాం, స్థిరపరచబడితే నింపబడతాం. ముందు కట్టబడదు, కట్టబడదు ఏం కట్ట, ముందు కట్టుకోవడం అంటే అన్ని కోణాల్లో కట్టబడదు. పిల్లలకు మంచి నేచర్ ఇవ్వాలి. అందరూ ఒక మాట చెప్తే పలకండి, పిల్లల్ని పిల్లల్ని జాగ్రత్తగా పెంచడము, జాగ్రత్తగా పెంచడం చాలా పెద్ద ఆర్ట్. నాకు తెలిసి ఒక సిస్టర్, ఇద్దరు కొడుకులు, ఒక పెద్ద కొడుకు వచ్చి న్యూరో సర్జన్, ఇంకో కొడుకు వచ్చి అనిస్థీషియాలో పెద్ద టాపర్. ఇద్దరు కొడుకులే, ఇద్దరు సిఎంసీలో డాక్టర్స్, పెద్ద డాక్టర్స్, మన బిలీవర్ విశ్వాసి, విశ్వాసి కొడుకు. ఇద్దరు వాక్యం చెప్తారు, మందిరాన్ని లీడ్ చేస్తున్నారు, ఎబ్రోలో రెగ్యులర్ గా ఆయనకు టేబుల్ మెసేజ్ ఇస్తున్నారు. నేను చెప్పేది ఏంటంటే ఆత్మీయంగా పెంచుకుంది, లోకంలో పెంచుకుంది, దైవికంగా పెంచుకుంది. అంటే మనం ఇట్స్ ఎ వెరీ గ్రేట్ ఆర్ట్. అందరు చెప్పండి, దేవుడు దేవుడు నమ్మి నమ్మి ఇద్దరు పిల్లల్ని ఇచ్చాడు. ఎవరికి? అందమ్మ నీకు ఒక కూతురు ఇచ్చాడు, నీకు ఇద్దరు ఆడపిల్ల, ఆడపిల్లలు తక్కువ చూడదు, ఇద్దరు నమ్మి ఇచ్చాడు నీకు. ఏమ్మా నీకెంతమంది ఇచ్చాడమ్మా కడపమ్మ, ఇద్దరిని ఏం చేయాలి, నమ్మి. దేవుడు చెప్పండి, గాడ్ ట్రస్టెడ్, దట్స్ వై గాడ్ రెండు టూ సన్స్. ఆ ఇద్దరిని దేవుడు మిమ్మల్కి ఇద్దరు కొడుకులు ఇచ్చారు. కాబట్టి దేవుడు మిమ్మల్ని వాళ్ళని జాగ్రత్తగా ఎలా నువ్వు కట్టుకుంటావు, నీ చేతులు నేను కట్టలేను, నా పిల్లల్ని నేను కట్టుకోవాలా, మీ పిల్లల్ని మీరు కట్టుకోవాలి.
ప్రభు మిమ్మల్ని అందరిని దేవుడు దీవించును గాక. అది రెండు మాటలమ్మ, నీ మార్గములు వెలుగు ప్రకాశించును, నీ ఇల్లు సర్వ సంపదలతో నింపబడును, నీ కుమారులకు పెండ్లిళ్ళు చేయను. మూడు మాటలు నీ కుటుంబ పక్షంగా దేవుడు నెరవేర్చు గాక. అన్న అన్నం ఆరాధన చేస్తారు తర్వాత ముగింది. నిమిత్తమైన కృపచేత ప్రభు మమ్మల్ని సజీవులనుగా ఉంచినందులకై మిమ్మల్ని ఎంతగానో స్తుతించి ఆరాధించి కొనియాడి ఉంచుందని ప్రభు. అయ్యా నాయన, అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడవు, ఈ దినమున నీవు నా దేవుడవైనందులకై మిమ్మల్ని ఎంతగానో స్తుతించుకొచ్చుంటున్నాను ప్రభు. అయ్యా మీరు మా పక్షంగా చేసిన మేళ్ళు ఉపకారములన్నింటిని బట్టి మిమ్మల్ని ఎంతగానో ఆరాధించి కొనియాడుకుంటున్నాను నాయన. అయ్యా మీరు ఇది మా జీవితమైనందుకై ప్రభు తల్లిదండ్రులను ప్రేమించి మీరు మాకు ఇచ్చిన ఈ బిడ్డలను బట్టి, వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి ప్రభు, నీతిమంతుని బిడ్డలు వారి తదనంతరం ఆస్తికర్తలుగా చేసేదనని మీరు ఇచ్చిన వాగ్దానములన్నింటిని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. అయ్యా మీరు నన్ను దూరదేశంలో తీసుకెళ్ళారు. ఇంతవరకు మన నాయన నా జీవిత యాత్ర అంతట్లో మీరు చాలని దేవుడవుగా ఉండి ప్రభు ఎబినేజరుగా ఉన్నందులకై మిమ్మల్ని ఎంతగానో స్తుతించుకొని చెప్తున్నాను నాయన. అయ్యా మీరు మీ దాసుల్ని తీసుకొని వచ్చి ప్రభు మీరు ఇచ్చినటువంటి వాక్యం భాగములన్నింటిని బట్టి మీ చేతులకు అప్పగించుకొని చెప్తున్నాను నాయన. అయ్యా మీరే సహాయం చేయండి, మీ వైపు చూస్తూ ఉంటున్నాను నాయన. అయ్యా మీరే కనికరించండి, కృప చూపించండి. నాకు ఇచ్చినటువంటి మీరు రక్షణ బట్టి ప్రభు మీకు ఎంతో వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకొని చెప్తున్నాను నాయన. అయ్యా నా జీవిత యాత్రలో మీరు చేసిన మేలులన్నింటిని బట్టి ప్రభు. అయ్యా నాయన వారి తదనంతరం ప్రభు నాయన యోచన చేయగా అది నీకు స్థిరపరచబడను, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించడానికి మీరు మాకు ఇచ్చిన దైవజనుల ద్వారా మీరు నాకు ఇచ్చిన వాగ్దానములన్నింటిని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లించుకొని చెప్తున్నాను. ఇచ్చిన బిడ్డలను బట్టి, భర్తను బట్టి, అయ్యా కుటుంబమును బట్టి మేము కట్టుకున్నట్టు ప్రభు మీరు ఇచ్చినటువంటి గృహమును మీకు ఎంతో వందనాలు చెల్లించుకొని చెప్తున్నాను నాయన. అయ్యా బిడ్డలను మీరు మీ సన్నిధిలో మీరు నాయన మేము పెంచగలిగినట్లు ప్రభు మీరు కావాల్సిన తెలివి జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థించుకొని చెప్తాను. మీ సన్నిధిలో గోజాడుకుంటున్నాను నాయన. అయ్యా మీరే సహాయం చేయండి ప్రభు. అయ్యా మీరే కృప చూపించండి. నా యొక్క శరీర బలహీనతలన్నింటిలో మీరు ఎంతో చాలని దేవుడవుగా ఉండి ప్రభు ఇంతవరకు నడిపించిన మీ కృప అంతటిని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతించుకొని చెప్తున్నాను నాయన. అయ్యా మీరే మీ కాపుదల కింద, మీ భద్రత కింద ఉంచి ప్రభు అయ్యా ఎన్నో పరిస్థితుల్లో ప్రభు, విమాన పరిస్థితుల్లో ప్రభు మీరు నన్ను సజీవనంగా ఉంచినందుకు మిమ్మల్ని ఎంతగానో గనపరచుకొని చెప్తున్నాను నాయన. అయ్యా నేను ఏ పాటు దాన్ని ప్రభు, నేను మరణించేదాన్ని ప్రభు, అటువంటి స్థితిలో నాయన విమాన పరిస్థితులలో ప్రభు ఒక దినమంతా విమానంలో నాయన గడిపినప్పటికీ మీకు మీ సన్నిధిని నాకు తోడుగా ఉంచి ప్రభు మళ్ళీ కుటుంబం చూచుటకు ప్రభు బిడ్డలు తగడుపుటకు మీరు ఇచ్చినటువంటి సమయంలో బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతించి ఆరాధించుకొని చెప్తాను. నాకు చాలని దేవుడవుగా ఉంది నా జీవిత యాత్రలు మీరు చేసినటువంటి కృపను బట్టి మీరు చెప్తాను. అట్లా నేను తగ్గించుకోండి దాసులు వారికి ఇచ్చిన నాకు ఇచ్చిన మాటలను మీకు ప్రభు అని దినము మీరు నిమర వేసుకున్నట్టు నా భోజనం పళ్ళ చుట్టూ ఒలీ బా మొక్కల వల్ల అడ్డుగా ఉండినట్టు ప్రభు అయ్యా మీరే కృప చూపించండి. మొదలు మీరు జ్ఞాపకం చేసుకున్నారు, తనకి ఇచ్చిన రక్షణను బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లించుకొని చెప్తున్నాను. అయ్యా బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి, తన చుట్టూని దూతలు నుంచండి ప్రభు. అట్లే సాల్మన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నాను, తన చదువు అంతట్లో మీ కాపుదల కింద, మీ భద్రత కింద ఉంచమని ప్రార్థించుకోండి. దీనిలో ఒక మాలిన్యం అంటకుండా ప్రభు కాపుదలుగా మీ పరిస్థితులన్నింటిలో మీ సన్నిధి కొట్టుకుంటూ మేము తగ్గించుకుంటూ అయ్యా భర్తను ఇచ్చిన అందులకే మీకు ఎంతో వందనాలు. మనకు కావాల్సిన రక్షణ కూడా మేము మాకు అనుగ్రహించమని ప్రార్థించుకొని చెప్పుకున్నాయి. మీ సన్నిధిలో గోజాడేదాన్ని పొందినాయి, నా కృప చూపించను. అయ్యా మీరే సహాయం చేయండి, మీకు మహిమ ప్రభావాలు ఆరోపించుకోండి. నా ప్రభువుని ప్రియమైన యేసుక్రీస్తు అది పరిశుద్ధమైనటువంటి నామం మీకు సమర్పించి ఆరాధించి యానమును ఏర్పాటు చేసుకుని తల్లి గర్భంలో పిండము ఆకృతి కాకముందే ఆమె ఎరిగిన నాలుగు స్తోత్రం ఇరవై ఒకటి నాలుగు ప్రకారముగా మీ కొరకు ప్రత్యేక పరుచుకున్నందుకు కొరకు మీకు స్తోత్రం. వ్యక్తుల గారితో జతపరిచిన మీకు స్తోత్రాలు. దైవికమైనటువంటి సంతానం ఇద్దరు కుమారులను కూడా వారికి ప్రసాదించినందుకు కొరకై మీకు హృదయపూర్వకమైన స్తోత్రములు వందనములు చెల్లిస్తుంటున్నాను. దేవుడు మా తండ్రి పిండమనై ఉండగా మీ నేత్రములు నన్ను చూసి ఉన్న వారి దాని సెలవిచ్చిన మాట కొరకు హృదయపూర్వకమైన స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. దేవుడు మా తండ్రి నియమింపబడిన దినములలో
ఒకడైనను లెక్కకు రాకముంది దినములని కూడా ఈ గ్రంథములో లెక్కించబడ్డాయి. అందరు బట్టి మిమ్మల్ని స్తుతించి పూజించి ఆరాధిస్తున్నాను. ఈ సంవత్సరము తన నూతన ఇక సంవత్సరంలో ప్రవేశపెట్టి దినం ఆయుష్కాలం భూమి మీద పొడిగించినందుకులకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తనకిచ్చినటువంటి మాప్పుడు మా కుటుంబమును బట్టి పిల్లల్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. చాలా దూర ప్రాంతంలో పాశ్చాత్య దేశాల్లో తను ఉంటున్నటువంటి సందర్భంలో కూడా మీ కాపుదల మీ భద్రత ప్రభావంకు అనుగ్రహించినందుకులకై స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. మీ ప్రేమను గురించి మీ దాసుని ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చినారు తండ్రి, మీకు స్తోత్రాలు. ప్రభా ఎంతగా ప్రేమించారు మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని మా కొరకు తండ్రి ఈ లోకానికి పంపించి ఆయన ద్వారా మీతో మమ్మల్ని సమాధానపరిచినారు. దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించి పూజించి ఆరాధిస్తుంటున్నాను. భూలోకంలో వారు వసించడానికి గాను ఈ గృహాన్ని నిర్మించుకున్నటకు వారికి మీ సామర్థ్యమును కలుగ చేసినందుకొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నారు. గృహమును విత్తమును ఇతరులు ఇచ్చిన స్వాస్థ్యం యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం అంతా కూడా విడుదలంటది కదా ప్రభు. కాబట్టి కట్టడానికి వారికి అన్ని సదుపాయములు మీరు కలుగ చేసినందుకొరకై మీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. మీ దాసుని గారు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాను. మేము ఏది యోచించుకున్నాను అది స్థిరపరుస్తానని మీ మార్గముల మీద నా వెలుగును ప్రకాశింప చేస్తానని మరి ఇల్లు కట్టించుకునండి, అందులో మీరు నివాసము చేయండి, మీ పిల్లలకు కూడా వివాహం జరిగించండి, భూములను సాగుబడి చేసి తోట నాటి వాటి ఫలాలను ఇప్పుడు అనుభవించండి. ఇశ్రాయేలుకు యూదులకు ముందు సెలవిచ్చిన మాట మా జీవితాల్లో ఇప్పుడు మేము నెరవేర్చినారు, మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. దయగల మా తండ్రి ఈ కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి, వారి పిల్లలను కూడా మంచి భవిష్యత్తు కొరకై మీరు సిద్ధపరచుమని ప్రార్థిస్తుంటున్నాను. మీ దాసురాలు కూడా ఆయన ఆరోగ్యములు సకల ఆశీర్వాదము దీవులు మెండుగా అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములు ఈ గృహాన్ని ప్రభా మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరిట ప్రతిష్ఠిస్తుండగా రక్షణ గృహముగాను ప్రార్థనా గృహముగాను అపొస్తల కార్యములు 12:12 ప్రకారముగా తండ్రి యోహాను స్వార్త 12 మొదటి వచన ప్రకారముగా ఆరాధన గృహముగాను ప్రభా నీ వాక్యము ఎల్లప్పుడు కూడా దేవదీప్యములై ఇక్కడ ప్రకాశించేదిగా ఉపదేశించబడేదిగా వాక్యములు బయలుపరిచే గృహముగాను తండ్రి మరి కపెర్నహూములో మీరున్నప్పుడు ఆ ఇంట్లో ఉన్నప్పుడు నేకులు కూడి వచ్చారు వాటి అనుభవంలోనికి మీ కుటుంబాన్ని తీసుకున్నాను. ఏ కుటుంబాన్ని మీరు దీవించండి, వారి పిల్లల్ని దీవించండి. మీరే అధిపతిగా రాజుగా ప్రభుగా ఉండి వారందరికీ మెండైన దీవులు అనుగ్రహించి నడిపించమని వందనాలు చెల్లిస్తూ యేసు నామమున స్తోత్రములతో ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. ఆమేన్. ఎంతో గోపాశుభదినము మా దేవుడవై మాకి చితివి ఎంతో గోపాశుభదినము మేమందరము చాలించి సంతోషించదము కొనియాడెదము మరువాబడని మేలుల చేసెనని కొనియాడెదము మరువాబడని మేలుల చేసెనని స్తుతియు మహిమ ఘనతానికే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవాడు బలపరిచినందుకు మీరు చూసిన ప్రపంచం బట్టి వందనాలు ప్రభువా. మీరు ఆశీర్వదించండి ఈ కుటుంబంలో మీ బిడ్డను మీ యొక్క సన్నిధిని మీ యొక్క భద్రతను నిండుగా అనుభవించడానికి ఈ గృహంలో నుంచి రక్షణ అనేకులకు నిర్మించబడటానికి మీ నామానికి ఘనత గౌరవించే ఆయన మీకు గృహంగా ఉండటానికి మీరు ఆశీర్వదించమని
యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతిస్తూ వెళ్తున్నాను తండ్రి. ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాం నాయన. అరే ఈ గదిలో సిద్ధపరిచే ఆహార పదార్థాలను దీవించే నిర్గమాకరణము 23 అధ్యాయం 25 వచనంలో ఆయనని ఆహారాన్ని పానం దీవించను అన్నవతని స్తోత్రాలు. కాబట్టి నాయన ఇక్కడ సిద్ధపరచున్న పరచబడబోయే ఆహారాన్ని పానాన్ని దీవించే ఈ సిలిండర్ ద్వారా స్టవ్ ద్వారా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడండి. అలాగే తండ్రి ప్రతి ప్రొవిజన్ సమృద్ధి దయచండి. నీ దేవుడి నేర్పవానికి తోడైనాడు, నీకు ఏమీ తక్కువ కాదన్నమాట. ఇది వేసుకాను 2 7 నెరవేర్చండి. దేవాకృప చూపండి. ఈ గృహము ఈ గది అనేకులకు ఆతిథ్యం ఇచ్చే గృహంగా సిద్ధపరుస్తున్నాడు. సహాయం చేయమని మీ చేతులు కప్పగిస్తూ మీ కృపను కోరుకుంటూ యేసు ప్రభు నామములు స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. నువ్వు వాళ్ళతో ఉండాలి, ఇక్కడ కాదు. రాత బంధము వేలాది భాషల నుండినను, వేలాది భాషల నుండినను మనము ప్రభుని పరలోక గృహం తానే వసించును దాని యందు. మనము ప్రభుని పరలోక గృహం తానే వసించును దాని యందు. మరి పాటల ద్వారా తండ్రి ఎంతో మైం పొందున్నారు దేవా. మీ సయానికి వందనాలు స్తోత్రార్థండి ప్రభా. ఇదిగునైనా పైన కూడా తండ్రి తను ప్రార్థన చేయాలి అని మీరు వందనం కూడా చేస్తున్నాం తండ్రి. మరి ఇక్కడ చేసిన ప్రార్థనలు తండ్రి మీ సన్నిధి చేర్చుకోమని వేడుకుంటున్నాం తండ్రి. మరి ఏదైనా మితమైతండి ఇక్కడ ప్రార్థన కోరుతున్నాను. ఈ మహాటముగా తెలిసి ప్రభా మా ప్రార్థనలు నాయన వ్యక్తం కాకుండా మీ పనిలో కనిపి చేర్చుకొని ప్రభా మాకు ఫలితం దయచేయమని అనుకుంటున్నాం తండ్రి. మరి పట్టించినటువంటి బిడ్డలు కూడా మీ సన్నిధిలో మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డ కాయల ఆరోగ్యమును పౌష్టికాలమును మీ బిడ్డని నాయన దయచేయమని అనుకుంటున్నాం. ఆమెకి ఇచ్చినటువంటి గర్భఫలాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. చెప్పిన వాక్యం కూడా నాయన మీరు గట్టి పరిపాలన చేయమని అడుగుతున్నాం తండ్రి. దేవాలయం నన్ను కూడా క్షమించి మీరు చేసిన ప్రార్థన తల్లి మీ సన్నిధికి చేర్చుకోవాలి. యేసయ్య అతి పరిశుద్ధ నామమున ఘనమైన నామమున దేవుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
ఆదరించి అంతవరకు నా తండ్రి ప్రభువా విగ్రహాన్ని ఏర్పరిచిన దాన్ని బట్టి కొందరా చెల్లించుకుంటున్నామయ్యా. నీళ్ళు ఎంత కష్టాజితమైన నీకు తెలిసిన తండ్రి ప్రభువా, నాయన బిడ్డల పక్షముగా నా తండ్రి ప్రభువా, అన్న పక్షముగా మరి నా తండ్రి సాగర్ పక్షంగా ప్రేమించిన ఇద్దరు కుమారులను బట్టి కొందరా చెల్లించుకుంటున్నామయ్యా. స్తోత్రాలు ప్రభువా. ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు నా తండ్రి ఈ గృహంలో ఏ జరిగిన అస్తాన్ని నీ పరిశుద్ధమైన అస్తాలతో ప్రభువా నాయన నువ్వు నింపినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఇదిగో నా తండ్రి నాయన బిడ్డల పక్షముగాను ఉన్నందుకు నీకు స్తోత్రం తండ్రి ప్రభువా నాయన. తల్లిదండ్రులుగా వాళ్ళ దీవెనలతో ప్రభువా బిడ్డలు ఇలా గృహాలు పట్టుకున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభువా నాయన ఈ గృహాన్ని దీవించి ఆశీర్వదించి బలపరచమని ఇంకా అనేక విధాలుగా వృద్ధి చెందమని అడుగుచున్న తండ్రి. మరి నాయన ఈ గృహంలో నువ్వు ఉన్నందుకు నీకు స్తోత్రం తండ్రి. ఈ చుట్టుపక్కల ఉన్న గృహాలను మరి నాయన అన్నిలైనప్పటికీ ప్రభువా ఈ మధ్యలో మరి నువ్వు ఏర్పాటు చేసినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఏబుకు ఎలాంటి కంచి ఇచ్చేవో నా తండ్రి, అలాంటి కంచి నా తండ్రి ప్రభువా నాయన ఈ గృహానికి దయచేయమని అడుగుచు ప్రభువా. ఇక్కడంతటిగా బయట నుంచి వచ్చేటప్పుడు లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ప్రభువా నాయన ఎక్కడికైనా నీ రాకపోకల అంతట్లో బిడ్డకు నువ్వే తోడేడుకున్నామని అడుగుచు. మరి నా తండ్రి ఈ దినము నువ్వు ఏర్పరిచిన దినము కాబట్టి ప్రభువా నాయన వారి భర్తలు ఇద్దరిని నాయన ప్రేమించిన ఇద్దరు కుమారుని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాయన. ఆంటీని బట్టి కూడా నీకు వందనాలు వాళ్ళకి ఇచ్చిన మరి కోడలను బట్టి మరి నాయన కుమారుని బట్టి కుమార్తెలు బట్టి అల్లును బట్టి వాళ్ళకి ఇచ్చిన బిడ్డలందరినీ బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నారాయన. నేను వచ్చిన మరి పాస్టర్ ఇద్దరిని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటూ చెప్పిన వాక్యాన్ని మరదేమని మరొక మీద భద్రపరుచుకుని భాగ్యం దయచేయమని ఈ చిన్న ప్రార్థన వెనుకెళ్ళు దీవించమని అడుగుతున్నాను. నేను తగ్గించుకుంటున్నాయన నీ పరిశుద్ధ్రామని హెచ్చించే భాగ్యం దయచేయమని నజరేడైన యేసయ్య ద్వారా అడిగి వేడుకుని మిత్రులు అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. మా ప్రియమైన తండ్రి యేసు నామమున చెల్లిస్తూ మిమ్మల్ని పోషిస్తూ మరి రామనాన్ని ప్రేమించి చెప్పటం కుమార్తె మరి అక్కడ బట్టి వందనాలు మరి సాగర్ బావ కొరకు పిల్లల కొరకు దాన్ని మా సాగర్ స్వామిని బట్టి స్థుతిస్తున్నాను. ప్రేమించి గృహాన్ని బట్టి స్థుతిస్తున్నాను. కిచెన్ కొరకు వందనాలు. రమణాలు మనం మీరు రక్తాన్ని ప్రోక్షించండి. ప్రతి వస్తువును కూడా మీరు ఆస్వాదకరంగా చేయండి. మరి వంట వండినప్పుడు మీరు తోడుగా ఉండని నీ గంపను నీ పిండి పిసుకుతుంది నేను ఆస్వాదిస్తాను. నీ గంపనండి గానుగులన్నీ ద్రాక్షరసం పైకి కొద్ది పాలన అన్నట్లుగా మీ వాగ్దాన్ని సంపూర్ణ నెరవేర్చి సహాయించండి. ప్రతి వంట కూడా ఎంత రుచికరంగా ఉండడానికి సహాయించి ఆదిత్యం ఇచ్చే గృహంగా ఆశీర్వాదకరమైన గృహంగా చేయండి. మంచి వాళ్ళు కూడా మరి గృహానికి రెడ్డికి రాకూడదు కూడా సహాయించండి. మీ చేతులకు అప్పగిస్తూ మీరు చేసిన ప్రతి సహాయంకి స్థుతిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో మీకే ప్రతిష్ఠిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధమైన తండ్రి ప్రభుగణ దేవ నీ పాదాలను పొందనందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. అక్కడ ప్రభువా మీరు ఆశీర్వదించి మరొక సంవత్సరం ఆశీర్వదించి మన ప్రభువా తన యొక్క ఇబ్బందుల్లో సుఖంలో తండ్రి తోడేయండి. ఇంతవరకు కనిపించినందుకే నీ కొందనంలో తన కష్టాన్ని తను ఆశీర్వదించి ఈ యొక్క గృహం నిర్మించుకుంటూ సహాయపడుతూ వచ్చారు. అటువంటి పొందనములు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క గృహంలో ప్రభువా తండ్రి నెమ్మది సంతోష సమాధానం అనుగ్రహించమని అడిగి కూర్చుంటున్నాం. సుఖశాంతులు ఉండనట్టు సహాయం చేయండి. మన ప్రభువా నెమ్మది కలిగి ఉన్నట్టు సహాయం చేయండి. వివేచన తెలివి జ్ఞానం కలిగి ఉన్నట్టు సహాయం చేయండి. అన్నింటినీ మీరు అనుగ్రహించే దేవుడు కాబట్టి ప్రభువాయన అనేందు ప్రభువా అతిశయింపకుండా ప్రభువా మీరు ఇచ్చినంత తృప్తి పడి ఉండాలని సహాయం చేయమని మన ప్రభువా ఈ గృహంలోకి వచ్చి వారికి ప్రభువా తండ్రి రక్షణ సువార్త ప్రకటించే గృహముగా సమాధాన గృహముగా ఆశీర్వాద గృహంగా ఉండాలని సహాయం చేయమని మన ప్రభువా ఈ గృహంలో నిద్రించినప్పుడు తండ్రి సుఖమైన నిద్ర సుఖశాంతంతో కూడినటువంటి జీవనం కలిగి ఉండాలి సహాయం చేయమని కృపకు జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు చెల్లించుకుంటారు. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ గృహాన్ని ప్రదర్శించున్నాం మా తండ్రి. దేవునికే మహిమా దేవునికే మహిమా యుగ యుగములకు కలుగును గాక యుగ యుగములకు కలుగును గాక దేవునికే మిలవరమైనది
మన కిలాలే కృపకే మరి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ వస్తున్నాము. ముఖ్యంగా ప్రభా మరి అక్కగారిని మా అక్కని బావగారిని ప్రేమించి వారికి ఇచ్చినటువంటి ఇద్దరు సంతానాన్ని బట్టి ప్రభా మరి మీకు ఎంతో వదనాలు. మరి ప్రయాసం ద్వారా మీరు అనుగ్రహించినటువంటి వారి సమృద్ధిలో నుండి తండ్రి గృహాన్ని నిర్మించుకోవడానికి ఇచ్చినటువంటి కృపకై మరి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ వస్తున్నాం తండ్రి. ఇంతవరకు వారి పక్షంగా మీరు చేసినటువంటి సమస్తమైన మేలు ఉపకారములను బట్టి ప్రభా మరి మీకు ఎంతో వందనాలు. మీ దాసులు సెలవిచ్చినట్లుగా జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడును, మరి తండ్రి నీతి వల్ల అది స్థిరపరచబడును, మరి తెలివి వలన తండ్రి మరి తండ్రి అది నింపబడును అని అన్నారు. కాబట్టి ప్రభా ఈ గృహాన్ని మీరు నింపుతూ రమ్మని మరి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. మరి ప్రభావులైనా తండ్రి మరి తండ్రి కిచెన్ కొరకు ప్రార్థన చేస్తుండగా మీరే జ్ఞాపకం చేసుకోనండి. ప్రభా దీంట్లో వంట చేయవారిని అందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. వారి గంపయ్యూ పిసిని పిసుకో తొట్టియు దీవిస్తానని సెలవిచ్చారు. నీ మధ్యనున్న రోగములను తీసివేస్తానన్నారు. కాబట్టి తండ్రి వంట చేయనప్పుడు ఎంత ఉప్పు వేయాలో, కారము, మరి తండ్రి నూనె, వీటన్నిటిలో ప్రభా మీ తెలివిని అనుగ్రహిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. యేషయ్య కుటుంబం వల్లే తండ్రి, మరి ప్రభా మరి కొండ మీద ఉన్న పట్టణం వల్లే కూడా వీరు కూడా ఉండగలుగుటకు అనేకులకి సాక్షార్థంగా వెలుగుగా ప్రభా మరి జీవించగలుగుటకు ఉప్పుగా ఉండగలుగుటకు తండ్రి మీరే కృప చూపించమని జ్ఞాపకం చేసుకోమని అక్కడ కూడా మరి ఒక సంవత్సరాన్ని దయాకిరీటంగా మీరు అనుగ్రహించినందుకే మీ సారంను ఎదలేదుగా ఉండగలుగుటకు తండ్రి మీరే కృప చూపించండి. ఏదైతే తన ప్రభా గడిచిన సంవత్సరాల్లో చేయలేకపోయిందో అది మీ కొరకు ఈ సంవత్సరంలో చేయగలుగుటకు తండ్రి మీరే కృప చూపించమని జ్ఞాపకం చేసుకోమని వచ్చిన బిడ్డలందరినీ బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఈ ప్రభా మరి కిచెన్ ని ప్రతిష్ఠిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున యేసు క్రీస్తు నామమున మీకే సమర్పించుకుంటున్నాము తండ్రి. యెహోవా ఇల్లు కట్టించిన ఎడలా వారి ప్రయాసం వ్యర్థమే అన్నారు. మీరే ఇల్లు కట్టిస్తూ వచ్చినారు, అని బట్టి వందనాలు. నేను సమకూర్చబడిన సమస్తను బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తా ఉంటున్నాను. మీరు నాయన మరి జ్ఞాపకం చేసుకున్నారు. ఇందులో విషయం ఇచ్చినప్పుడు నెమ్మదిని నిమ్మలమును దయచేయండి, సమాధానము దయచేయండి. మరి నిమ్మలమును దయచేస్తానన్నారు, నిబ్బరమును దయచేస్తానన్నారు. అంతే అంత మాత్రమే కాదు నేను మీరే ఇంటిని కట్టించండి, స్థిరపరచండి తండ్రి, నన్ను అభివృద్ధి పరచండి. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని అనేకమైన మేళ చేత నింపుతూ రమ్మని, ఇంటి చుట్టూ మీకు కంచె వేయమని అక్కడిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఈ సంవత్సరాన్ని దయాకిమితంగా ధరింపజేసిన ఈ సంవత్సరం అంతా కూడా నేను మీ కృపలో, కాపుదలో, భద్రతలో నాయన జ్ఞాపకం చేసుకుని సమస్త మహిమాగణత ప్రభావం మీకు ఆరోపించుకుంటూ ఈ బెడ్రూమ్ని కూడా నాయన మీ యొక్క యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన నామమున ప్రతిష్ఠిస్తూ సమర్పించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అనాధికార సంకల్పం చొప్పున భూమికి పునాదులు వేయబడుకునుంటే కీర్తి శేషులు దైవ దేవుడు రాజరత్నం గారిని మరి ఏర్పాటు చేసుకున్నారు. మీకు స్తోత్రాలు. వారిని ప్రేమించి వారికి ఇచ్చిన దైవమైన సంతానం దైవ తండ్రి పిల్లల కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. వాళ్ళ పెద్ద కూతురు ఆ తండ్రి మరి అక్కను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఆనక్కను బట్టి మేము వందనాలు చెల్లిస్తున్నాం. కీర్తన గ్రంథము 37:25 రాజరత్నం గారి కుటుంబం నెరవేర్చినారు. మీకు స్తోత్రాలు. నేటి మంతు నేను పిల్లలు వేడవబడుతు కానీ వారి ఎన్నడూ కూడా భిక్షమించదు కానీ నేను చూచి ఉండలేదు అన్నాడు దావీదు. మరి వారిని సేవించి నీ అందు భయభక్తులు కలిగినటువంటి నేను బిడ్డలకు తండ్రి ఏది నేను కొదవ చేయరు, దాని కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. నేను ప్రేమించే వారికి నువ్వు దాచుకున్న మేలెంతో గొప్పది, అందుకొరకే హృదయపూర్వకమైన స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆనక్ తండ్రి పశ్చాత్త దేశాలను కాపాడినారు, భద్రపరుచున్నారు, క్షేమంగా తీసుకుని వచ్చినారు, భూమి మీద ఆయుష్కాలం పొడిగించున్నారు, దయాన్ని కిరీటాన్ని పాలింపు చేసినారు. మీకు స్తోత్రము. కుమారులు కూడా ఇచ్చినారు. మీకు స్తోత్రాలు. ప్రాంతంలో ఇల్లు కట్టుకోవడానికి తనకిచ్చిన ఆలోచనను బట్టి కూడా మీకు స్తోత్రాలు. ఆర్థిక సహాయం బట్టి కూడా మీకు స్తోత్రాలు. ఇంటి నిర్మాణంలో తండ్రి మరి అన్ని సమకూర్చి నడిపించినందుల కొరకే మీ స్తోత్రములు చెల్లిస్తున్నాము. ధైర్యం ఆతండి ఐగుప్తు దేశంలో ఇస్రాయేల్ ప్రజలు కాపులో ఉంటున్నప్పుడు వధించబడిన పస్కా బలిపశు యొక్క రక్తం ఆ ఇంటి ద్వార బంధువుల మీద ప్రోక్షించబడినప్పుడు సంహారకుడు దాటి వెళ్ళిపోయాడు. కాబట్టి యేసు క్రీస్తు వారి యొక్క పుణ్య రక్తాన్ని ఇంటి మీద ప్రోక్షిస్తూ ఉండగా తండ్రి మీరు పాపపరచండి, కడగండి, శుద్ధి చేయండి. లోపలికి వచ్చినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు వారు దీవించబడినట్లుగా చేయండి.
దీంట్లో నివాసం చేస్తారో రెంటెడ్ పీపుల్ గాని ఇంటి యజమానులు గాని వారికి ఆయుర ఆరోగ్యము ప్రసాదించండి. ఏ తెగులను నీ గుడారమును సమీపించుదనే వాగ్దానమును నెరవేర్చండి. దయగలతండి నీకే వందనాలు చెల్లించుకుంది ఈ భవనాన్ని యేసుక్రీస్తు నామములో ప్రతిష్ఠిస్తూ యేసు నామమున స్తోత్రములతో ప్రార్థిస్తున్నాము తండ్రి. తన హస్బెండ్ కొరకై సార్ విక్టర్ సార్ కొరకై వందనాలు. ఇద్దరు కుమారులు పెద్దోడు సాగర్ హెర్మోన్ చిన్నోడు కొరకు కూడా వందనాలు. చక్కటి కొడుకులు ఇచ్చిన యిర్మీయా గ్రంథం 29:5-6 ఖచ్చితంగా మీ జీవితం నెరవేర్చారు వందనాలు. అదేవిధంగా సామెతలు 24:2-3 వచనాలు నెరవేర్చు. అదేవిధంగా ప్రేమ గ్రంథ యెషయా గ్రంథం 32:15-16 వచనాలు నెరవేర్చు. మహిమ పొందమని గదిని దీవించు. ఈ గదిలో నెమ్మది ఇవ్వండి. రెండు వాళ్ళ ద్వారా ఏ సమస్య రాకుండా కాపాడు. రెండు మరి దేవతని తాగుబోతులకు ఏమీ ఇల్లు ఇవ్వకుండా మరి దేవతని దోచుకున్న వారికి దొంగలకి ఇవ్వకుండా సహాయం చేయండి. దాని కాంప్లికేటెడ్ పర్సన్స్ ఇంట్లో చేరకుండా కాపాడు. విశ్వాసులే సాధ్యమైనంత విశ్వాసం దొరకటం సహాయం చేయండి. అన్నింటిలో కృప నిమ్మని కోరుకుంటూ పిల్ల పాపలు దీన్ని దీవించమని యేసు ప్రభువు వేడుచున్నాము తండ్రి. తండ్రి దేవుని యొక్క ప్రేమ కుమారుని యేసుక్రీస్తు ప్రభుల వారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యన్య సహవాసం ఇక్కడ చేరిన మనకును ఎలలోకములో చెల్లే పరిశుద్ధులకును ఆయన చిత్తమని నెరవేర్చిన భక్తులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం నిత్యత్వం వరకు తోడేమి నడిపించును గాక. మా జీవితంలో అన్ని కూడా శ్రేష్టమైన యువలు ఇస్తున్నారు. దాన్ని బట్టి ముందు దయగలు మాత్రండి. ఆనక గారి కుటుంబ జీవితంలో తన వ్యక్తిగత జీవితంలో భవిష్యత్ అంతటిలో కూడా మంచి కాపరిగాను ఎబెనేజర్గాను నిశ్చయిగాను రాఫాగాను ఉండి ప్రభా శుభాశీస్సులు అనుగ్రహించి నడిపించమని దీవించమని స్వాస్థ్యపు బెస్సింగ్లను కూడా ఆమె చేయమని యేసు నామమున స్తోత్రములతో ప్రార్థిస్తున్నాము తండ్రి.